బల్పమ్మాయ్, నీకే అన్ని డౌట్స్ వస్తా ఉంటాయి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నా టీచింగ్ లైఫ్లో ఎంతమందినో చూశాను, అన్ని డౌట్స్ నీకే వస్తా ఉంటాయి. స్పెషల్ క్లాస్ అని అడిగావు, ఏమో నీ డౌట్స్ ఏంటో చెప్పమ్మా. మా ఇంట్లో కాటుక అయిపోయింది, ఏం చేయమంటారు మాస్టరు? అయిపోయిన కాటుక బర్నుని మరిగే నీళ్ళలో 3 నిమిషాల పాటు ఉంచితే మరో వారానికి సరిపడే కాటుక వస్తుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా బల్పమ్మాయ్? ఉన్నాయి అబ్బాయి. మాస్టర్ కాస్త అబ్బాయి అయ్యానా? క్లాస్ కి వచ్చిన టీనేజ్ అమ్మాయిల్ని సైట్ కొడుతున్నావు కదా మాస్టరు, అందుకే అబ్బాయి అని సంబోధించాను. సరే, శీతాకాలంలో చెక్క తలుపులు బిగుసుకుపోతున్నాయి, ఏం చేయమంటారు మాస్టరు? తలుపు జాయింట్ల వద్ద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లు, లేదా సబ్బు బిల్ల రాయి, లేదా పెట్రోలియం చల్లి కొద్దిగా రాయి. తలుపులు సులభంగా తెరుచుకుంటాయి. ఎంబ్రాయిడరీ చేసిన చీరలకు ఇస్త్రీ ఎలా చేయాలి? ఎంబ్రాయిడరీ వెనక వైపు నుండి చేయాలి. తెల్లని ఉన్నితో అల్లేటప్పుడు ఊలు మాసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అల్లేటప్పుడు చేతులకు టాల్కం పౌడర్ రాసుకోవాలి. ఓహో, నాకు నగలంటే చాలా ఇష్టం. నగల గురించి ఒక లెక్చర్ కొట్టండి మాస్టర్. వెండి బంగారు నగలను ఒకే పెట్టిలో పెట్టినప్పుడు బంగారు నగల యొక్క మెరుపు తగ్గుతుందే బాలిక. వెండి వస్తువులపైన ఏమైనా మరకలు ఉంటే అవి పోవాలంటే ఉప్పుతో బాగా రుద్ది కడగాలి. నా పెట్టెలో పెట్టిన నగలు మెరుపు తగ్గాయి, ఏం చేయమంటారు? నగల పెట్టెలో ఉండే తేమను పీల్చేందుకు పెట్టెలో యాలకులు వేయి. వెండి వస్తువులు ఎలా భద్రపరచాలో చెప్పండి. అల్యూమినియం ఫాయిల్ చుట్టి భద్రపరిస్తే వెండి వస్తువులు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి. వెండి సామాన్లు పెట్టె లోపల కర్పూరం వేసి ఉంచితే వెండి పాత్రలు మెరుపు తగ్గకుండా ఉంటాయా బాలిక? సన్నని బంగారం గొలుసులు చిక్కు పడకుండా ఏం చేయమంటారు? ఒక చుక్క బేబీ ఆయిల్ ఎక్కడైతే మడత పడిందో అక్కడ వేస్తే సూదితో తీస్తే సులభంగా విడిపోతుంది. చేతి వేలు వాచి ఉంగరం రావట్లేదు, ఏం చేయమంటారు? ఐస్ నీళ్ళలో ఉంగరం ఉన్న వేలుని కొద్దిసేపు ఉంచితే ఊడి బయటకు వస్తుంది. బంగారు ఆభరణాలు మెరుపు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? టూత్ పేస్ట్ తో శుభ్రం చేయాలి. పగడాలు బీరువాలో దాచినప్పుడు మెరుపు తగ్గాయి, ఏం చేయమంటారు? గాలి తేమ తగిలితే మళ్ళీ పాత మెరుపు వస్తుంది. నా మంగళసూత్రం, నా బంగారు గాజులు మెరుపు తగ్గాయి, ఏం చేయమంటారు? పిన్నీసులు పెట్టుంటావు. పట్టు చీరలు ఎలా ఉతకాలి? పట్టు చీరల్ని టాయిలెట్ సబ్బుతో ఉతకాలి. పట్టు చీరల్ని బ్రష్ తో రుద్దకూడదు, పట్టు చీరల్ని పిండకూడదు. తెల్లని బట్టల్ని ఎలా ఉంచాలి? ఒలుగు రంగు టిష్యూ పేపర్ తో చుట్టి ఉంచాలి. సిల్క్ దుస్తుల్ని ఎలా ఉంచాలి? బ్రౌన్ పేపర్ లో చుట్టి ఉంచాలి. మా తమ్ముడి జిప్పు గట్టిగా కదలకుండా ఉంది, ఏదైనా చిట్కా చెప్పండి. పెట్రోలియం జల్లి రాయండి, సులభంగా కదులుతుంది. పట్టు వస్త్రాలు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? వాటి మధ్యలో మిరియాలు గాని కర్పూరం గాని వేయి. పట్టు వస్త్రాల్ని ఎలా ఇస్త్రీ చెయ్యాలి? ఇస్త్రీ చేసేటప్పుడు నీళ్లు చల్లకుండా చెయ్యాలి. సిల్క్ చీరలు ఉతికినప్పుడు పెలిసిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఉతికే నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేయాలి. ఉలెన్ దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చెయ్యాలి? గోరువెచ్చని నీటితో ఉతకాలి. కాటన్ చీరలు ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఏం చెయ్యాలి? గంజి పెట్టేటప్పుడు కొద్దిగా పట్టిక కలపాలి. వాడి పడేసే షాంపూ ప్యాకెట్ల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? వాటిని బట్టలు ఉతికే ముందు నానబెట్టిన నీళ్ళలో వేస్తే బట్టలకు సువాసన వస్తుంది. జీన్స్ బట్టలు రంగు పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళలో కొద్దిగా వినేగర్ కలిపి అరగంట నానబెట్టాలి. ఉన్ని నైలాన్ బట్టలు వేలాడదీయచ్చా? తీయరాదు, నేల మీదే ఆరబెట్టాలి. కూరల్లో ఉప్పు ఎక్కువగా అయితే ఏం చెయ్యాలి? చిన్న చిన్న గోధుమ పిండి ఉండలు వేసి 10 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని తీసివేయాలి. అప్పుడు ఉప్పు ఎక్కువైతే తగ్గిపోతుంది.
వంకాయ ముక్కలు అరటికాయ ముక్కలు నల్ల బడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముక్కలు కోసిన వెంటనే వాటిని పెరుగు కలిపిన నీళ్ళలో ఉంచితే నల్లబడవు. పాలు అడుగు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాలు కాచే గిన్నెను ఫ్రిజ్ నీళ్ళతో కడగాలి. కూరల్లో కారం ఎక్కువ అయితే ఏం చేయాలి? కొంచెం టమాటా రసం కలిపితే కారం తగ్గుతుంది. పనసకాయ అరటికాయ తరిగేటప్పుడు జిగురు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తరిగే ముందు ఆవ నూనె ఉప్పు కలిపి చేతికి రాసుకోవాలి. వెంటనే మజ్జిగ కావాలంటే ఏం చేయాలి? గోరువెచ్చని పాలలో కొంచెం నిమ్మరసం పిండాలి. వెంటనే మజ్జిగ తయారవుతుంది. కూర మాడు వాసన వస్తే ఏం చేయాలి? ఒక బ్రెడ్ ముక్క ఆ కూర మీద ఉంచి మూత పెట్టి కొంచెం తర్వాత ఆ బ్రెడ్ ముక్క తీసి పడేస్తే మాడు వాసన తగ్గిపోతుంది. అరటికాయ ముక్కలు నల్ల పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వండే ముందు ముక్కలను కొద్దిసేపు వేడి నీటిలో ఉంచాలి. పాలు విరిగిపోతాయేమోనన్న భయం ఉంటే ఏం చేయాలి? కాచే ముందు పాలల్లో కొద్దిగా తినే సోడా కలపాలి. కాఫీ మరింత సువాసన రావాలంటే ఏం చేయాలి? ఫిల్టర్లో వేడి నీరు పోసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి. వెన్న నిలవ ఉండాలంటే ఏం చేయాలి? కాచేటప్పుడు మెంతులు కానీ తమలపాకు కానీ వేస్తే సువాసన కలిగి నిలవ ఉంటుంది. పాలు తొందరగా తోడుకోవాలంటే ఏం చేయాలి? పాలు తోడు పెట్టేటప్పుడు దానిలో 2 ఎండు మిరపకాయలు వేయాలి. కోడిగుడ్లు వేయించేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేయించే ముందు ఉప్పుతో గిన్నెను తుడవాలి. తాజా కోడిగుడ్లు కాదని ఎలా తెలుసుకోవాలి? నున్నగా మెరుస్తూ ఉంటే తాజా కోడిగుడ్లని, గరుగ్గా ఉంటే మంచివి కావని తెలుస్తుంది. ఉడకబెట్టిన కోడిగుడ్లను కోసేటప్పుడు పసుపు పచ్చని భాగం విడిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోచే చాకును నీళ్ళలో ముంచి తర్వాత కట్ చేయాలి. కోడిగుడ్లు ఉడికేటప్పుడు పగిలిన సొన బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉడికించే ముందు కోడిగుడ్లకి నిమ్మరసం రాస్తే ఉడికేటప్పుడు పగిలిన సొన బయటికి రాదు. జామ్ తయారు చేసేటప్పుడు పంచదార కొంచెం వేసేటందుకు ఏదైనా చిట్కా చెప్పండి? ఫ్రూట్ జ్యూస్ జామ్ చేసేటప్పుడు 2 చెంచాల గ్లిసరిన్ కలిపితే కేజీ పంచదార పట్టే చోట 3/4 కేజీతోనే సరిపోతుంది. దోశలు పల్చగా రావాలంటే ఏం చేయాలి? పిండిలో కొంచెం గంజి కలపాలి. పచ్చిమిర్చి కారం తగ్గాలంటే ఏం చేయాలి? పచ్చిమిర్చిని కాసేపు వేడి నీటిలో ఉంచి ఎండబెట్టి కూరలో వేసుకుంటే కారం తక్కువగా ఉంటుంది. కూరల్లో విటమిన్స్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? కూరల్లో చింతపండు వాడితే విటమిన్లు తగ్గే అవకాశం లేదు. ముక్కు బియ్యం వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మూకుళ్ళో వేయించి 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి కడిగి అన్నం వండుకుంటే ముక్కు వాసన రాదు. వంటగదిలో బొద్దింకా బెడదను తొలగించాలంటే ఏం చేయాలి? వెల్లుల్లిపాయ తీసుకుని వాటి మీద పొరం తీసుకుని మెత్తగా నూరి నీళ్ళల్లో కలిపి కిచెన్ నలుమూలలా చల్లాలి. లేదా 4 ఉల్లిగడ్డలు, 4 వెల్లుల్లి రేకలు, 4 మిరపకాయలు కలిపి మెత్తగా నూరి ముద్దగా చేసి ఒక రోజంతా అలా ఉంచి నీళ్ళల్లో కలిపి ఇల్లంతా చల్లితే బొద్దింకలు మొటుమాయమవుతాయి. కిచెన్లో ఈగలుంటే ఏం చేయాలి? వాషింగ్ సోడా ఉప్పు కలిపి ఈగలు ఉన్న చోట చల్లాలి. అరటికాయ తరిగేటప్పుడు నల్లని మచ్చలు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి? నిమ్మ చెక్కతో చేతులు రుద్దుకోవాలి. కాలీఫ్లవర్ రంగు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం పాలు పోయాలి. దీనివల్ల కూర రుచిగా ఉండి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటుంది. లేదా ఉడికేటప్పుడు కొంచెం వినేగర్ వేస్తే చాలు. టమోటాలు మెత్తగా అయితే ఏం చేయాలి? ఉప్పు కలిపిన ఐస్ వాటర్ లో 1/4 గంట టమోటాలు ఉంచితే అవి తాజాగా మారుతాయి. బెండకాయ ముక్కలు అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేయించేటప్పుడు నూనె కొంచెం ఎక్కువగా వేసి పూర్తిగా ఏగేదాకా ఉప్పు వేయకుండా ఉంటే అతుక్కోవు. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు పాత్రకు జిడ్డు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఉడికేటప్పుడు కొంచెం వెనిగర్ వేయాలి. ముదురు బెండకాయలను ఎలా ఉపయోగించాలి? చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసి ఎండబెట్టాలి. తర్వాత నూనెలో వేయి తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలంటే ఏం చేయాలి? వేయించేటప్పుడు కొంచెం పాలు పోయాలి. వండిన తర్వాత బీట్రూట్ రంగు మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉడుకుతుండగా కూరలో చిన్న అల్లం ముక్క వేయాలి. మాంసం త్వరగా మెత్తబడాలంటే ఏం చేయాలి? కొద్దిగా మజ్జిగ వేసి వండితే త్వరగా మెత్తగా ఉడుకుతుంది. లేదా మాంసంలో పచ్చి మామిడి ఆకులు లేదా చిటికెడు తినే సోడా వేయాలి. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి? రవ్వతో పాటు అన్నం వేసి రుబ్బి 6 గంటల తర్వాత ఇడ్లీ తయారు చేస్తే తెల్లగా ఉంటాయి. అంతేకాకుండా ఇడ్లీ పిండిలో 1 చెంచా మంచినూనె వేసి కలిపితే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. జంతుకలు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే పలసని బట్టలో 1 స్పూన్ ఉప్పుని మూట కట్టి డబ్బాలో వేయాలి. పూరీలు చాలా సేపు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? పూరీ పిండిలో 1 చెంచా పంచదార కలపాలి. టీ సువాసన రావాలంటే ఏం చేయాలి? ఎండబెట్టిన నారింజ తొక్కల్ని టీ కాసినప్పుడల్లా అందులో వేయాలి. గారెలు నూనె ఎక్కువగా పీలిస్తే ఏం చేయాలి? మరుగుతున్న నూనెలో కొంచెం ఉప్పు వేయాలి. యాపిల్ ముక్కలు కోసిన వెంటనే రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు నీటిలో ముంచి తీయాలి. అరటి పువ్వు వగరు పోవాలంటే ఏం చేయాలి? తరిగాక గంజిలో బాగా పిసికి కడిగితే వగరు పోతుంది. రొట్టె ముక్కలు సన్నగా కొయ్యాలంటే ఏం చేయాలి? కోసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీయాలి. కేక్ నుండి ముక్కల్ని ఎలా కొయ్యాలి? కేక్ వేడిగా ఉన్నప్పుడు ట్వైన్ దారంతో కొయ్యాలి. కేక్ మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? కేక్ పిండిలో కాస్త గ్లిసరిన్ వేయాలి. బేకింగ్ ప్యాన్ కి కేక్ అతుక్కుపోతే ఏం చేయాలి? ప్యాన్ అడుగు భాగాన వేడి నీటిలో ముంచిన బట్టను ఉంచాలి. కూరగాయ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఏం చేయాలి? కళ్ళు ఉప్పుతో తయారు చేయాలి. అదే స్పటికాకారం ఉప్పు ఉంటది కదా, ఆ ఉప్పుతో తయారు చేయాలి. ఊరగాయ జాడీలపై బూజు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాడీ పైభాగం వేడి చేసిన నూనె బట్టతో తుడవాలి. కూర అరటికాయలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? వాటిని 1 గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్లు పోయాలి. కందిపప్పు బియ్యం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? వాటిలో వేపాకు గాని ఎండు కొబ్బరి చిప్పలు గాని వేస్తే చాలా కాలం తాజాగా ఉంటాయి. చిలకడ దుంపలు, ఉర్లగడ్డలు, యాపిల్ ముక్కలు కోసిన తరువాత రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటిని చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లలో వేయాలి. పప్పులు నిల్వ ఉంచే డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ డబ్బాలో ఎండిమిర్చి వేయాలి. అప్పడాలు మెత్తబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మినప్పప్పు డబ్బాలో ఉంచాలి. జీడిపప్పు, బాదం పప్పు ఉన్న డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ డబ్బాలో మరమరాలు వేయాలి. బ్రెడ్ నిలవ ఉండాలంటే ఏం చేయాలి? బ్రెడ్ ఉంచే డబ్బాలో కోసిన బంగాళదుంపల ముక్కలు ఉంచితే బ్రెడ్ తాజాగా ఉంటుంది. కూరగాయలు నిలవ ఉండాలంటే ఏం చేయాలి? వాటిపై నిమ్మరసం కలిపిన నీళ్లు చల్లాలి. సగం కోసిన ఉల్లిపాయ ముక్కలు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పులో వేసి ఉంచాలి. పచ్చి కొబ్బరి ముక్కలు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓర్లించి ఉంచాలి. వంట నూనె పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? వంట నూనెలో 2 లవంగాలు వేసి ఉంచాలి, పాడవదు. తేనె చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తేనె సీసాలో 2 మిరియాలు వేయాలి. డ్రై ఫ్రూట్స్ నిలవ ఉండాలంటే ఏం చేయాలి? 2 లవంగాలు వేసి ఉంచాలి. నెయ్యి చాలా రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? దానిలో మెంతులు వేస్తే చాలా రోజులు తాజాగా గుమగుమలాడుతూ ఉంటుందే బాలిక. మసాలా దినుసులు, సాంబార్ పొడి, చారు పొడి, ధనియాల పొడి నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? వాటిలో ఇంగువ ముక్క వేయాలి. బిస్కెట్లు కరకరలాడాలంటే ఏం చేయాలి? బిస్కెట్ డబ్బాలో బ్లాటింగ్ పేపర్ గాని 4 మిరియాలు గాని వేయాలి.
అప్పుడు బిస్కెట్లు కరకరలాడుతూ ఉంటాయి. బొంబాయి రవ్వ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? బాండిలో వేయించుకొని ఉంచాలి. నూనె పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? నూనెలో బెల్లం ముక్క వేస్తే పొంగదు, పాడవదు, తాజాగా ఉంటుంది. కత్తి పీటకి ఎలా పదును పెట్టాలి? ఉప్పుతో రుద్దాలి. పనస పండు లోపల ఉండే తెల్లని పొరను సులభంగా ఎలా కట్ చేయాలి? పాలిథిన్ కవర్ లో పెట్టి 6 గంటలు ఫ్రిజ్ లో ఉంచితే తెల్ల పొరను సులభంగా కట్ చేయవచ్చు. కిరోసిన్ ను ఎలా ఆదా చేసుకోవాలి? కిరోసిన్ లో కొద్దిగా ఉప్పు వేస్తే ఆదా చేసుకోవచ్చు. పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి. అయిపోయిన టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి పేస్ట్ ను ఎలా గుంజాలి? ఆ ట్యూబ్ ను వేడినీటిలో పెడితే కొద్దిసేపు తర్వాత లోపల ఉన్న పేస్ట్ ను కూడా గుంజవచ్చు. దుంపకూరలు ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? మూత పెట్టకుండా గాలి తగిలేలా ఉంచితే చాలు. బత్తాయిలపై ఉండే తెల్లటి పొరను తేలికగా తీయాలంటే ఏం చేయాలి? వలిసే ముందు బత్తాయిలను 5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టాలి. జీడిపప్పుకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెలకొకసారి ఎండబెట్టి వాటిపై పచ్చకర్పూరపు పొడిని చల్లాలి. నిమ్మకాయ నుండి ఎక్కువ రసం రావాలంటే ఏం చేయాలి? నిమ్మకాయల్ని కోసే ముందు కాసేపు గోరువెచ్చని నీటిలో ఉంచితే ఎక్కువ నిమ్మరసాన్ని రాబట్టవచ్చు. కొబ్బరికాయ తేలికగా పగలాలంటే ఏం చేయాలి? కొబ్బరికాయను కొట్టే ముందు 1 నిమిషం నీటిలో ఉంచాలి, అప్పుడు తేలిగ్గా పగులుతుంది. పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? డబ్బా చుట్టూ పసుపు చల్లాలి. చేప వాసన చేతికి వదలకపోతే ఏం చేయాలి? బియ్యం కడిగిన నీళ్లతో చేతులు కడుక్కోవాలి, వాసన పోతుంది. దోమల మ్యాట్ ఉపయోగించకుండా దోమలు పోవాలంటే ఏం చేయాలి? 2 వెల్లుల్లి రేకులను కాలిస్తే దోమలు ఉండవు. నల్ల చీమలు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? మెత్తని ఉప్పు చల్లాలి. డైనింగ్ టేబుల్ మీదకి ఈగలు దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 4 పుదీనా ఆకులు వేయాలి. సాలెగూళ్ళు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ముంచిన చీపురుతో గోడలను శుభ్రం చేయాలి. అల్యూమినియం ఫ్రేమ్ తో చేసిన కిటికీలను ఎలా తుడవాలి? తడిగోడు మీద కాస్త ఉప్పు పొడి చల్లి తుడవాలి. బీరువాలో కిటికీలో చీమలు చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటి వద్ద పుదీనా ఆకులు వేయాలి. జిడ్డుగా ఉన్న పాత్రను శుభ్రంగా చేయాలంటే ఏం చేయాలి? కాఫీ పొడితో తోమి వేడి నీటితో కడగాలి. దోమలు బయటికి పోవాలంటే ఏదైనా చిట్కా చెప్పండి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి కాలవాలి, వెంటనే దోమలు బయటకు పరిగెడతాయి. ఆయిల్ పెయింట్స్ పై దుమ్ము పేరుకుపోతే ఏం చేయాలి? ఆలుగడ్డలను సగానికి కోసి నీటిలో ముంచి రుద్ది తర్వాత తడిపట్టతో తుడిస్తే మొత్తం దుమ్ము పోతుంది. ఫ్రేమ్ కుర్చీని ఎలా తుడవాలి? నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తుడవాలి. కారు అద్దాలు ఎలా తుడవాలి? తెల్ల కాగితాన్ని 5 నిమిషాలు నీళ్లలో నానబెట్టి అద్దాన్ని తుడవాలి. దోమలు పోవడానికి చిట్కాలు చెప్పండి. కమలాపండు తొక్కలను ఎండబెట్టి కాలిస్తే దోమలు ఉండవు. వాష్ బేసిన్ లో నీళ్లు పోకపోతే ఏం చేయాలి? 2 చెంచాలు చాకలి సోడా వేసి తర్వాత కొద్దిగా వినేగర్ వేయాలి. 10 నిమిషాల తర్వాత మరిగే నీరు ఒకేసారి పోస్తే మొత్తం పోతుంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని ఎలా తుడవాలి? టీ డికాక్షన్ తో తుడవాలి, తెల్లగా వస్తుంది. వాష్ బేసిన్ తెల్లగా రావాలంటే ఏం చేయాలి? రసం పిండేసిన నిమ్మకాయ చెక్కలతో అంటే నిమ్మకాయ ముక్కలతో తుడవాలి. కిరోసిన్ దీపం ప్రకాశవంతంగా వెలగాలంటే ఏం చేయాలి? దీపంలో కాస్త ఉప్పు వేయాలి. లెదర్ ఫర్నిచర్ మీద మరకలు పడితే ఏం చేయాలి? నెయిల్ పాలిష్ రిమూవర్ తో రుద్దితే పోతుంది. కేన్ ఫర్నిచర్ ఎలా తుడవాలి? ఆవ నూనె మరియు కిరోసిన్ లో దూది తడిపి తుడవాలి. చేతులకు పెయింట్ మరకలు అయినప్పుడు ఎలా తుడవాలి? చేతికి ఆలివ్ ఆయిల్ రుద్దుకొని
చల్లని నీటితో కడుక్కోవాలి. ఇంటి ఫ్లోరింగ్ తలతలా మెరవాలంటే ఏం చేయాలి? ఒక చెంచా టూత్ పౌడర్ ను బావు బకెట్ నీళ్ళలో వేసి ఇల్లు తుడవాలి. ప్లాస్టిక్ కుండీలలో క్రిమి కీటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే ప్లాస్టిక్ కుండీల అంచులకు కొద్దిగా వాసలైన్ రాయాలి. షూ పాలిష్ గట్టిగా మారితే ఏం చేయాలి? నాలుగు చుక్కలు స్పిరిట్ వేయాలి. నిమ్మరసం నేల మీద ఒలికితే ఏం చేయాలి? గుమ్మడికాయ ముక్కతో రుద్దాలి. ఊరు వెళ్ళినప్పుడు మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుండీల్లో కాగితం ముక్కలు వేసి నీరు పోసి వెళ్ళాలి. దోమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కప్పు నీళ్ళలో కర్పూరం బిళ్ళ వేసి ఉంచితే దోమలు రానే రావు. చీకట్లో కరెంట్ స్విచ్ కనపడాలంటే ఏం చేయాలి? తగరం కాగితాలు వాటి మీద అంటించాలి. గోడపైన మేకు కొట్టేటప్పుడు సులభంగా దిగాలంటే ఏం చేయాలి? మేకు చివరి భాగం కొబ్బరి నూనెలో ముంచి కొట్టాలి. కరెన్సీ నోట్లు ముఖ్యమైన కాగితాలు తడిసి నానిపోతే ఏం చేయాలి? టీ పొడిలో ముంచాలి. తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కిర్కిర్ అంటే ఏం చేయాలి? శబ్దం వచ్చే చోట కొద్దిగా ఆముదం గాని సబ్బు గాని రాయాలి. కిర్కిర్ లేదు గిర్కిర్ లేదు, తలుపులు సులభంగా తెరుచుకుంటాయి. షోకేస్ అద్దాలు అటు ఇటు తేలికగా తిరగకపోతే ఏం చేయాలి? వాటి ఛానల్స్ కి కొద్దిగా కొవ్వొత్తి రుద్దాలి. డైనింగ్ టేబుల్ పై జిడ్డు పోవాలంటే ఏం చేయాలి? వాడి వేసిన నిమ్మకాయ తొక్కలతో రుద్దాలి. ఫ్లాస్క్ లో చెడు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్లాస్క్ లో ఎప్పుడు ఒక చెంచా పంచదార ఉంచాలి. కళ్ళ జోడును శుభ్రంగా చేయాలంటే ఏం చేయాలి? వార్తాపత్రిక నీళ్ళలో ముంచి దాంతో తుడవాలి. ఫ్రిడ్జ్ ని సూర్యరశ్మి పడే చోట ఉంచవచ్చా? ఉంచరాదు, ఉంచితే కరెంట్ ఎక్కువ ఖర్చు అవుద్ది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ ని కనీసం గోడకి 10 అంగుళాల దూరంలో పెట్టాలి. షూ పాలిష్ ఎలా చేయాలి? షూ పాలిష్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి పాలిష్ చేయాలి. అల్యూమినియం గిన్నెలు నల్లగా మారితే ఏం చేయాలి? వాటిలో టమాటాలు ఉడకబెట్టాలి. చెక్కతో చేసిన వస్తువులను ఎలా శుభ్రం చేయాలి? నిమ్మ ఆకులతో రుద్దాలి. ఇత్తడి సామాన్ని ఎలా తోమాలి? బూడిద పేస్ట్ రాసి ఉల్లిపాయలు ఉడికించిన నీటితో తోమాలి, లేదా గోంగూర ఆకులు ఉడకబెట్టిన నీటితో తోమాలి. ఫ్యాన్ ఎలా తుడవాలి? కిరోసిన్ ముంచిన గుడ్డతో తుడవాలి. బట్టల పైన గోరింటాకు మరకలు పడితే ఏం చేయాలి? నిమ్మకాయ ముక్కతో తుడవాలి. ముదురు రంగు బట్టలు రంగు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాఫీ డికాక్షన్ కలిపిన నీటిలో జాడించాలి. జరీ చీరలు జరీ పోకుండా ఉతకాలంటే ఏం చేయాలి? పెసరపప్పు ఉడకబెట్టిన నీళ్ళలో నానబెట్టి జాడించాలి. ముఖం ఎండినట్లుగా ఉండకూడదు అంటే ఏం చేయాలి? క్యాబేజీ ఆకుల రసానికి ఈస్ట్ మరియు ఒక చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ముఖం రోజంతా తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? పెరుగు నిమ్మరసం రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకొని అరగంట సేపు ఉంచితే ఆ రోజల్లా ముఖం తాజాగా ఉంటుంది. ప్రతి మనిషి అందంగా కనపడాలంటే ఏం చేయాలి? మంచి గంధం కస్తూరి పసుపు కలిపి ప్రతిదినం ఒంటికి మర్దనం చేసి అరగంట తర్వాత స్నానం చేయాలి. అందంగా కనపడతారు ప్రతి మనిషి కూడా. ఇంకా అందంగా కనపడాలంటే ముఖానికి ఎక్సర్సైజ్ చేయాలి, అంటే చెక్కిళ్ళ మసాజ్ చేయాలి. చెక్కిళ్లను వైబ్రేట్ చేయాలి. కుడి చేత్తో ఒకసారి ఎడమ చేత్తో ఒకసారి చెక్కిళ్లను కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తూ ఉండాలి. బుగ్గలపై సున్నితంగా తడుతూ మసాజ్ చేస్తే తక్కువ వయసు ఉన్నట్లు వయసు 80 ఉన్నా 50 లాగా కనపడతారు. ముఖం జుట్టుగా ఉండి ఎండకి నల్లబడితే ఏం చేయాలి? టమాటా రసం రాసుకొని అరగంట తర్వాత కడుక్కోవాలి. ముఖంపై తేజస్సు కనపడాలంటే ఏం చేయాలి? రాత్రిపూట 6 బాదం గింజలు నానబెట్టి పొద్దుటే మెత్తగా నూరి పాలలో వేసి పేస్ట్గా తయారు చేసి ఆ పేస్ట్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత స్నానం చేస్తే ముఖం నిగనిగలాడుతూ ఉంటుంది. చర్మం
మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? పాల మేగడలో పసుపు నిమ్మరసం కలిపి మెత్తగా చేసి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత శనగపిండి రాసుకొని స్నానం చేస్తే అబ్బా ఏముంది కార్తీ అని చెప్పి అనుకుంటారు. మొటిమలు పోవాలంటే ఏం చేయాలి? లేత వేపాకుల రసాన్ని పూసుకోవాలి, లేదా క్రమం తప్పకుండా 20 రోజులు మంచి గంధం ముఖానికి రాసుకోవాలి, లేదా జాజికాయ అరగదీసి మొటిమలకు రాసుకోవాలి, లేదా పుదీనా మెత్తగా నూరి ముఖానికి రాసి అరగంట తర్వాత కడుక్కోవాలి, లేదా స్వీట్స్ వేపుడు పదార్థాలు కొవ్వు పదార్థాలు నూనెలు మసాలాలు తినకూడదు, లేదా మెడికేటెడ్ సబ్బుతో మెడిమిక్స్ లాంటిది రోజు ముఖాన్ని 5 సార్లు శుభ్రం చేసుకోవాలి, లేదా వెల్లుల్లి రసంలో తేనె కలిపి రాసుకోవాలి, లేదా కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడుక్కోవాలి. కాబట్టి వీటిల్లో ఏది చేసినా కూడా మొటిమలు పోతాయి, మొటిమలు రావు. అంటే వీటన్నిటికంటే బెటర్ ఏంటంటే వేపుళ్ళు కారాలు మసాలాలు అవి తినకుండా ఉండు, అవి రావే రావు. తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏం చెయ్యాలి? రాగులు అంటే తైదులు నల్లగా మార్చి మసి చేసి దానిలో నువ్వుల నూనె వేసి బాగా కాచి వడగట్టి ఆ నూనెను వెంట్రుకలకు రాస్తే నల్ల వెంట్రుకలు తెల్లబడతాయి. కాదు కాదు, తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. పేళ్లను చంపాలంటే ఏం చెయ్యాలి? తులసి ఆకు రసాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసి వెంట్రుకలు దువ్వుకోవాలి, అప్పుడు సచ్చిన పేలు కింద పడిపోతాయి. కళ్ళను ఆరోగ్యవంతంగా ఎలా ఉంచుకోవాలి? కొత్తిమీర రాత్రంతా నానబెట్టి తెల్లవారి వడగట్టి ఆ నీళ్లతో కళ్ళు కడుక్కుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలసిపోయిన కళ్ళను ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి? పుచ్చకాయ ముక్కలను కాని దోసకాయ ముక్కలను కాని కళ్ళ మీద 10 నిమిషాలు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి. కంటి చూపుని ఎలా పెంచుకోవాలి? ఎండిన ఉసిరికాయను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం వడగట్టి ఆ నీళ్లతో కళ్ళు కడుక్కోవాలి. కళ్ళు కాంతివంతంగా కనపడాలంటే ఏం చేయాలి? రోజు వాటర్ లో ముంచిన దూదిని కళ్ళపై 5 నిమిషాలు ఉంచాలి. కళ్ళ కింద ఉబ్బినట్లు కనిపిస్తే ఏం చేయాలి? తురిమిన క్యారెట్ పాలు మిశ్రమం రాయాలి. పెదవులు పగిలినప్పుడు ఏం చేయాలి? వెన్న రాసుకోవాలి. పెదవులు మృదువుగా తయారవ్వాలంటే ఏం చేయాలి? టమాటా రసం నిమ్మరసం గ్లిసరిన్ కలిపి రాసుకోవాలి. పెదవులు మెత్తగా మృదువుగా కనపడతాయి, ఆకర్షణీయంగా కనపడతాయి. పెదవులు మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఉదయాన్నే పచ్చిపాలతో సున్నితంగా పెదాలను మర్దన చేసుకోవాలి. పెదవులు ఎర్రబడాలంటే ఏం చేయాలి? ఎండిన నారింజ తొక్కలను పొడి చేసి తేనె కలిపి మిశ్రమం చేసి రోజు పెదవులకు రాసుకోవాలి. పెదవులను చూసి మగాడు ఆకర్షించాలంటే ఏం చెయ్యాలి? బలుపమ్మాయి నీకు చాలా కళ్ళున్నాయే, సరే ప్రశ్న అడిగావు కదా, స్వచ్ఛమైన నేతిని రోజు పెదాలకు రాసుకోవాలి. పెదవులు గులాబీ మొగ్గల్లా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి? ఎర్ర గులాబీ రేకులను మెత్తగా నూరి అందులో వెన్నగాని నెయ్యి గాని కలిపి 30 రోజుల పాటు పెదాలకు రాసుకోవాలి. నిద్రపోయే ముందు లిప్స్టిక్ కడుక్కోవాలా? తప్పక కడుక్కోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పెద్దగా నోరు తెరిచి మాట్లాడవచ్చా? మాట్లాడరాదు, అలా మాట్లాడితే పెదవుల మధ్య అక్కడక్కడ గీతలు పడతాయి. ఏ రంగు లిప్స్టిక్ ని వాడాలి? ధరించే బట్టల రంగుకు సరిపడే లిప్స్టిక్కే వాడాలి. పగటి పూట మేకప్ వేసుకుంటే ఎలాంటి లిప్స్టిక్ వాడాలి? లేత రంగు లిప్స్టిక్ వాడితే అందంగా కనపడతారు. లిప్స్టిక్ వేసుకునే పద్ధతి ఏంటి? ముందుగా పై పెదవి మీద క్రింది పెదవి మీద అవుట్ లైన్ వేసుకుని తర్వాత లిప్స్టిక్ వేసుకోవాలి. అర్థమైందా? అంటే పై పెదవి మీద కింద పెదవి మీద ముందుగా అవుట్ లైన్ వేసుకోవాలి. అవుట్ లైన్ వేసుకుని తర్వాత లోపల పూసుకోవాలి లిప్స్టిక్. ఛాయ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి లిప్స్టిక్ వాడాలి? ఛాయ్ అంటే నీ ఉద్దేశం కలర్. కలర్ తక్కువ ఉన్న అమ్మాయి ముదురు రంగు లిప్స్టిక్ వాడాలి.
చెక్కిళ్ళు మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? స్నానానికి ముందు నూనె తీసుకొని నూనె పూసుకొని 5 నిమిషాలు చెంపలను మర్దన చేయాలి. అంతే కాకుండా నోటి నిండా గాలి పీల్చి బుగ్గల్ని ఉబ్బించి కొద్దిసేపు తర్వాత వదలాలి. అంతే కాకుండా చిగుళ్ళను వేళ్ళతో మసాజ్ చేయాలి. అంతే కాకుండా బ్రష్ చేసేటప్పుడు బ్రష్ ని 45 డిగ్రీల కోణంతో బ్రష్ చేయాలి. అంటే ఇలా 45 డిగ్రీల కోణంలోనే బ్రష్ చేయాలి. అంతే కాకుండా 3 నెలలు మించి ఒక బ్రష్ వాడకూడదు. బ్రష్ బాగున్నా కూడా 3 నెలలు దాటితే పడేయాలి. చేతులు ఆకర్షణీయంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు గుడిలో దన్నం పెడుతూ 11 సార్లు గుడి చుట్టూ తిరగాలి. అర్థమైందా? ప్రతిరోజు గుడిలో దన్నం పెడుతూ గుడి చుట్టూ 11 సార్లు తిరగాలి. అంతే కాకుండా కొబ్బరి నూనెతో గాని ఆలివ్ ఆయిల్ తో గాని లేదా వెన్నతో గాని మసాజ్ చేయాలి. అంతే కాకుండా బంగాళా దుంప ఉడికించిన నీళ్ళలో అరచేతులు 2 నిమిషాలు పెట్టి ఉంచాలి. గోళ్ళ అందాన్ని ఎలా పెంచుకోవాలి? నిమ్మ తొక్కతో గోళ్ళపై రుద్ది గ్లిసరిన్ నీటిలో 5 నిమిషాలు ఉంచాలి గోళ్ళను. నా బ్రా సైజ్ పెరగాలంటే ఏం చేయాలి? బలుపమ్మాయ్, ఇన్ని ప్రశ్నలు వేసావు, సమాధానం చెప్పాను. ఇదేం ప్రశ్నేసి ఇరకాటంలో పెట్టావు నన్ను? అయినా చెప్పక తప్పుద్దా? చెప్తా, బాగా జాగ్రత్తగా విను. అమ్మా ప్రేక్షకులు మీరు కూడా జాగ్రత్తగా వినండి. నేలపై వెల్లికలా పడుకొని గాఢంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. అంతేకాకుండా తలను కుడివైపు ఎడంవైపు తిప్పుతూ ఉండాలి. 90 రోజుల తర్వాత వక్షోజాలలో మార్పు కనపడుతుంది. అంతేకాకుండా దానిమ నూనెతో బాగా మాలిష్ చేయాలి, మర్దన చేయాలి. అర్థమైందనుకుంటే నీకు? దానిమ నూనెతో బాగా మాలిష్ చేయాలి, మర్దన చేయాలి రాత్రిపూట. అంతేకాకుండా రాత్రి సమయంలో తప్ప ఎప్పుడూ చక్కటి షేపులో కనిపించే బ్రా ధరించాలి. రాత్రి మాత్రం బ్రా వేసుకోకూడదు. రాత్రి సమయంలో తప్ప, నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు కూడా సరైన షేపులో ఉన్న బ్రా ధరించాలి. బ్రా మానేస్తే యద సౌందర్యం దెబ్బతింటుంది. నెలసరి సమయంలో కొద్దిగా పెద్దగా కనపడతాయి, మిగిలిన రోజుల్లో కొద్దిగా చిన్నగా కనపడతాయి. అందుకని ఇప్పుడు కూడా 2 సైజుల బ్రాలు ఉంచుకోవాలి. ఓకేనా? బ్రా సెలక్షన్ ఎలా చేసుకోవాలి? బ్రా సెలెక్ట్ చేసుకునేటప్పుడు వక్షోజాల కింద చెస్ట్ కొలతను తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. వక్షోజాల కింద ఎర్రగా కందిన ఛాయలు కనిపిస్తే ఆ బ్రాలు సరైనవి కావు, అవి కొనకూడదు. అంతేకాకుండా బ్రా ధరించినప్పుడు ఏ వక్షానికి ఆ వక్షం విడివిడిగా ఉండాలి, రెండు కలుసుకోకూడదని గమనించాలి. అప్పుడు మాత్రమే వక్ష సౌందర్యం చాలా బాగా కనపడుతుంది, అట్రాక్షన్ గా ఉంటుంది. కాలి పగుళ్ళు పోవాలంటే ఏం చేయాలి? మిరియాల పొడి కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవాలి. అంతేకాకుండా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో పాదాలు 5 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత బట్టతో తుడిసి గ్లిసరిన్ రాసుకోవాలి. దాంతో పగుళ్ళు పోతాయి. కాళ్ళు మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? ఉదయాన్నే రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ ఇలాంటివి చేయాలి. అప్పుడు కాళ్ళ షేపు అందంగా ఉంటాయి. ఎవరైనా అబ్బాయిలు చూసినా టక్కన పడతారు. పాలల్లో రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమాన్ని తయారు చేసి పాదాలకు రాసుకోవాలి. అంతేకాకుండా గ్లిసరిన్, రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి రాత్రంతా నిల్వ ఉంచి పొద్దున్నే గోరువెచ్చని నీళ్లతో పాదాలు బాగా కడుక్కొని బట్టతో తుడిచి 10 నిమిషాల తర్వాత ఈ మిశ్రమమును పాదాలకు మర్దం చేసి బాగా రాసుకొని తుడుచుకోవాలి. శరీరం రంగు మారాలంటే ఏం చేయాలి? క్యారెట్ తురిమి ఉడకపెట్టి ఆ గుజ్జుని శరీరానికి మసాజ్ చేయించుకోవాలి. నిగనిగలాడే చర్మం కోసం ఏం చేయాలి? గ్లిసరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు ఒళ్ళంతా రాసుకోవాలి. చలికాలంలో చర్మం పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? కమలాకాయ తొక్కతో చర్మాన్ని రుద్దాలి. నిగనిగలాడే చర్మం కోసం ఏం చేయాలి? ప్రతిరోజు తేనె, నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని పరగడుపునే తాగాలి. చర్మం నునుపుగా ఉండాలంటే ఏం చేయాలి? స్నానం చేసే నీటిలో కాస్త పాలపిండిని కలపాలి. శరీర కాంతిని పెంచడానికి ఏం చేయాలి? పసుపు, పల్లేరికాయలు, శుంఠి, కర్పూరం, ఆవాలు,
కుంకుమ పువ్వు, తుంగ ముస్తలు, ఎర్రచందనం, లవంగాలు, సారపప్పులను మెత్తటి పొడిగా తయారు చేసి నువ్వుల నూనెతో కలిపి శరీరానికి నలుగుపెట్టి 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. అంతేకాకుండా అవిసె గింజలు, పిప్పళ్ళు, గోధుమలు, మినపప్పు మెత్తగా పొడి చేసి నేతితో కలిపి శరీరమంతా నలుగు పెట్టించుకోవాలి. లావుగా ఉన్నవాళ్ళు స్లిమ్గా ఎలా కనపడాలి? పొడుగాటి చారలు, డిజైన్లు ఉన్న దుస్తులు ధరించాలి. అంతేకాకుండా పొడుగాటి ఆభరణాలు ధరించాలి. అంతేకాకుండా ఒంటికి అతుక్కుపోయే డ్రెస్లను వేసుకోవాలి. పొడవు పెరగాలంటే ఏం చేయాలి? వాకింగ్, జాగింగ్, రన్నింగ్ తో పాటు శరీర స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా డీప్ బ్రీతింగ్ చేయాలి. అంతేకాకుండా పాదాల మునివేళ్లతో శరీరాన్ని పైకి లేపాలి. అలా చేస్తే పొడుగు పెరిగే అవకాశం ఉంది. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు మ్యారేజ్ కి అర్హులు? ఏ గ్రూప్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఏ గ్రూప్ వారిని ఏబి గ్రూప్ వారిని చేసుకోవచ్చు. బి గ్రూప్ పురుషులు బి ఏబి గ్రూపుల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఏబి గ్రూప్ పురుషులు ఏబి గ్రూపుల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. ఓ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న పురుషులు ఓ ఏ బి ఏబి గ్రూపుల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. రక్త సమూహాలు పడకపోవటం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. ఫెర్టిలిటీ రేట్ అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండే రేట్. ఫెర్టిలిటీ రేట్ తగ్గవచ్చు. శిశు మరణాలు అధికంగా ఉండవచ్చు. గర్భస్రావాలు అధికంగా ఉండవచ్చు. అందుకే అక్క కూతుర్ని చేసుకోరాదు. అంతేకాకుండా మనకి మన రక్తం కలిసిన వాళ్ళు, మన సంబంధీకులు, మన చుట్టాలు, మన బంధువులు వాళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. ఉదాహరణకి అస్సాం, మన ఇండియాలో ఒక రాష్ట్రం అస్సాం. అస్సాంలో అన్నా చెల్లెళ్ళ పిల్లలు అన్నకి కూతురుండి చెల్లికి కొడుకుంటే వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అనే పిలుచుకుంటారు. నేను స్వయంగా చూశాను. ఇదేంటి అని అడిగాను. నేను వీళ్ళకి పెళ్లి చేయరా అని అడిగాను. అడిగితే లేదు లేదు, ఇంత రక్త సంబంధం ఉన్నా కూడా మేం పెళ్లి చేయము. మాకు ఎవరు తెలియని వాళ్ళు, మాకు అసలే తెలియని వాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు మాకు తెలియని వాళ్ళు, వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అందుకనే అస్సాం వాళ్ళు తెలివైన వాళ్ళు. శిశు మరణాలు తక్కువ, గర్భస్రావాలు తక్కువ. కాబట్టి అస్సాం నుంచైనా కూడా మనమందరం కూడా నేర్చుకోవాలి. ఇలాంటి బ్లడ్ గ్రూప్ వారు, ఇలాంటి రక్తం గ్రూప్ ఉంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ముందుగానే తెలుసుకోవాలి. కానీ మన వాళ్ళు గోత్రాలు అవి ఇవి చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి శాస్త్రీయమైన సహేతుకమైన పద్ధతి అది. కాబట్టి ఆ రకమైన బ్లడ్ గ్రూప్ తో పాటు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు తెలివిగా ఉంటారు. వాళ్లే రేపొద్దున కాబోయే కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇది బాగా గుర్తుపెట్టుకో బల్బమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఏ బ్లడ్ గ్రూప్స్ ఎక్కించచ్చు? ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ఏ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి రక్తాన్ని ఎక్కించవచ్చు. బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి సరిపోయే బ్లడ్ గ్రూప్ ఏంటి? బి ఓ ఈ రెండు గ్రూపులు కూడా బి గ్రూప్ వ్యక్తికి ఎక్కించవచ్చు. ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి సరిపోయే బ్లడ్ గ్రూప్ ఏమిటి? ఏ బి ఏబి ఓ గ్రూపులు ఉన్న వ్యక్తుల రక్తం ఎక్కించవచ్చు. ఓ గ్రూపు ఉన్న వ్యక్తికి సరిపోయే బ్లడ్ గ్రూప్ ఏమిటి? ఓ గ్రూప్ మాత్రమే, మిగతా ఏ బ్లడ్ కూడా సరిపోదు. ఓ మాత్రమే ఓ గ్రూప్ వ్యక్తికి ఎక్కించాలి. ఏ బ్లడ్ గ్రూప్ వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏ గ్రూప్ బ్లడ్ ఉన్నవారు ఏ విషయాన్ని అంత తేలికగా అంగీకరించరు? బి బ్లడ్ గ్రూప్ వారి మనస్తత్వం ఎలా ఉంటది? బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అనే తపనలో ఉంటారు. నాది బి బ్లడ్. ఏబి గ్రూప్ వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఏబి గ్రూప్ ఉన్నవారు నిదానమే ప్రధానమంటూ క్రమశిక్షణతో నియమ నిబంధనలు పాటిస్తారు. ఓ గ్రూప్ వాళ్ళది మనస్తత్వం ఎలా ఉంటుంది? నలుగురితో కలిసే మనస్తత్వాన్నే కలిగి ఉంటారు ఓ గ్రూప్ వారు. అది ఓనే. చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఏ కాస్మెటిక్ వాడాలి? నౌరిషింగ్ క్రీమ్ వాడాలి బాలిక. శీతాకాలంలో చర్మం మృదువుగా ఉండడానికి ఏ కాస్మెటిక్ వాడాలి? కోల్డ్ క్రీమ్ వాడాలి బాలిక. చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే
ఏ కాస్మెటిక్ వాడాలి? బల్పమ్మాయి నీ దగ్గర చాలా ఎక్సెకలు ఉన్నాయి. మాయిశ్చరైజర్ అంటే బాగా మెత్తగా చేసేది మాయిశ్చరైజర్ మరియు వానిషింగ్ క్రీమ్ వాడాలి. కాళ్ళ పగుళ్ళు పోవాలంటే ఏ కాస్మెటిక్ వాడాలి? పెట్రోలియం జెల్లీ వాడాలి. పొడి చర్మం ఉన్న వాళ్ళు ఏ సోప్ వాడాలి? గ్లిసరిన్ సోప్ వాడాలి బల్పమ్మాయి. చర్మాన్ని శుభ్రపరచాలంటే ఏం చేయాలి? చర్మాన్ని శుభ్రపరచుకోవాలంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చెమట వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డిడోరెంట్ లేదా బాడీ స్ప్రే వాడాలి. మగపిల్లాడు కావాలంటే ఏం చేయాలి? మగపిల్లాడు కావాలి అనుకునే వాళ్ళు స్త్రీ బీజం విడుదలైన తర్వాతే సంభోగంలో పాల్గొనాలి. ఆడపిల్ల కావాలంటే ఏం చేయాలి? స్త్రీ బీజం విడుదల కాకముందే సృష్టి కార్యంలో పాల్గొనాలి. కండం వాడకుండా గర్భనిరోధం ఎలా చేయాలి? నెలసరి వచ్చిన 13వ రోజు సాధారణంగా అండం విడుదలవుతుంది. అందుకని 10వ రోజు నుండి 18వ రోజు వరకు సంభోగం చేయకుండా ఉంటే గర్భం రాదు. ఉబ్బసం తగ్గాలంటే ఏం చేయాలి? వేప నూనెను తమలపాకులో వేసుకుని రోజుకు 2 సార్లు తినాలి. దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? రాత్రిపూట మిరియాల పొడిని అరటిపండు అద్దుకొని తినాలి. పడిసెం ఎలా తగ్గుతుంది? వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే పడిసెం తగ్గుతుంది. అజీర్ణం తగ్గాలంటే ఏం చేయాలి? శొంఠి పొడి బెల్లం కలిపి భోజనానికి ముందు సేవించాలి. మలబద్ధకం ఎలా పోతుంది? త్రిఫల చూర్ణంలో ఉప్పు కలిపి వేడి నీటితో తాగాలి. నోటిపూత తగ్గాలంటే ఏం చేయాలి? జామాకు రసాన్ని పుక్కిలించాలి. నత్తి తగ్గాలంటే ఏం చేయాలి? నిద్రపోయేటప్పుడు చిన్న పటిక ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ నిద్రపోవాలి. నోటి దుర్వాసన ఎలా పోతుంది? వెచ్చని నీటిలో నిమ్మరసం ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఆకలి పుట్టాలంటే ఏం చేయాలి? బెల్లం జీలకర్ర కలిపి తినాలి. వేడెక్కిన బుర్రకి ఉపశమనం ఎలా కలిగించాలి? టమాటా రసంలో పంచదార కలిపి తాగాలి. పేళ్ళు నశించడానికి ఏం చేయాలి? తులసి ఆకు రసాన్ని తలకు పట్టించి 1 గంట తర్వాత స్నానం చేయాలి. దాంతో పేలు పోతాయి. తల వెంట్రుకలు ఉత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? మినుములు పప్పుగా ఉడికించి తలకు పట్టించాలి. మినుములు తెలుసుగా, మినుములు పప్పుగా ఉడికించి తలకు పట్టించాలి. తెల్ల వెంట్రుకలు నల్ల పడాలంటే ఏం చేయాలి? కొబ్బరి నూనెలో వెల్లుల్లి ఉడికించి వడకట్టి 90 రోజుల పాటు రాసుకోవాలి. తెల్ల వెంట్రుకలు నల్లగైపోతాయి. బహిష్టు సమయంలో ఋతుస్రావం సరిగ్గా జరగకపోతే ఏం చేయాలి? ఇంగువలో బెల్లం కలుపుకొని తినాలి. ఋతుస్రావం సవ్యంగా సాగుద్ది. ఋతుకాలంలో ఏమేమి తినకూడదు? వేడి చేసే పదార్థాలు అంటే కొత్త బియ్యం, శనగలు, కోడి మాంసం, మునగకాయ, చేపలు, వంకాయ, నూనె పదార్థాలు, గోంగూర, గోరుచిక్కుడుకాయ, గుమ్మడి లాంటివి తినకూడదు. స్తనములు జారిపోతే ఏం చేయాలి? లేత రావి చెట్టు ఓడలుంటాయి, ఆ ఓళ్లను నీళ్లలో కలిపి పేస్ట్గా చేసి దానిని స్తనములపై కింద నుంచి పైకి పూర్తిగా రాయాలి. మర్దన చేయాలి. మర్దన చేస్తే స్తనములు కిందకు జారినా కూడా మళ్ళీ పైకొచ్చే అవకాశం ఉంది. మళ్ళీ నిలువుగా మారతాయి. వైట్ డిశ్చార్జ్ వస్తే ఏం చేయాలి? మెత్తగా నూరిన నువ్వులను తేనెతో కలిపి రోజుకి 2 సార్లు సేవించాలి. అప్పుడు వైట్ డిశ్చార్జ్ ఆగిపోయింది. మొటిమలు పోవాలంటే ఏం చేయాలి? కాకరకాయ పైచెక్కని బాగా రుబ్బి ముఖానికి రాయాలి. కడుపులోని నులి పురుగులు నశించాలంటే ఏం చేయాలి? పుదీనా పచ్చడి 10 రోజులు తినాలి. నులి పురుగులు అట్నే చచ్చిపోతాయి కడుపులో. గజ్జి తగ్గాలంటే ఏం చేయాలి? సున్నంలో ఆముదం కలిపి రాసుకోవాలి. నడుము నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? మజ్జిగలో సున్నపు నీరు కలుపుకొని 5 రోజుల పాటు ఉదయాన్నే తాగాలి. షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి? మునగాకును పప్పుగా చేసుకుని, కూరగా చేసుకుని, పచ్చడిగా చేసుకుని 90 రోజులు తినాలి. అంటే మునగాకుని కూరగా, పచ్చడిగా, పప్పుగా చేసుకుని 90 రోజుల పాటు తింటే ఒంట్లో షుగర్ లేకుండా పోతుంది. మునగాకు రసం పరుగడుపున 90 రోజులు తాగాలి. అంతేకాకుండా కాకరకాయ రసం కూడా 90 రోజులు తాగాలి. పురుషులలో స్తంభన శక్తి తగ్గితే ఏం చేయాలి? బల్పమ్మాయి, ఇది నన్నడిగే ప్రశ్ననా? అంటే మీ ఆయనకి స్తంభన లేదా? సరే, మీ ఆయనకి చెప్పు. నేను చెప్పేనని చెప్పొద్దు, ఎక్కడ చదివేనని చెప్పు. తులసి గింజలు తమలపాకులో చుట్టి తాంబూలంగా రోజూ తింటూ ఉండాలి. అంతేకాకుండా ప్రతిరోజు భోజనములో
వేయించిన వెల్లుల్లి తింటే నపుంసకత్వం రాదు, స్తంభన గట్టిగా ఉంటుంది. మీ ఆయన ఊపుడే ఊపుడు. శీఘ్ర స్థలనం అయితే ఏం చెయ్యాలి? రతిలో పాల్గొనే ముందు జాజికాయ పొడి పాలలో వేసుకొని తాగాలి. కడుపులో గ్యాస్ తగ్గాలంటే ఏం చెయ్యాలి? ధనియాల రసం ఉదయం సాయంత్రం పుచ్చుకోవాలి. బలహీనంగా ఉండేవాళ్ళు ఏం చెయ్యాలి? 40 రోజుల పాటు రాత్రులు నీళ్లలో నానబెట్టిన ఖర్జూర పళ్ళను పిసికి ఆ నీళ్లు తాగాలి. విటమిన్ల గురించి కొంచెం చెప్పండి. మనుషులు కోడిగుడ్డు, చేప, వెన్న, బొప్పాయి ఆకుకూరలు తినాలి. వీటిలో ఏ విటమిన్ ఉంటుంది? మాంసం, తౌడు, బిస్కెట్లు తినాలి. వీటిలో B1 విటమిన్ ఉంటుంది. తౌడు అంటే దంపుడు బియ్యం. జున్ను తినాలి, దీంట్లో B2 విటమిన్ ఉంటుంది. పాలు, లివర్ తినాలి, దీంట్లో B6 విటమిన్ ఉంటుంది. బ్రెడ్, ఈస్ట్, మష్రూమ్స్, గోధుమలు తినాలి, వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. ఉసిరి, నిమ్మ, టమాటా, నారంజ, ద్రాక్ష, కూరగాయలు తినాలి, వీటిలో సి విటమిన్ ఉంటుంది. సూర్యరశ్మిలో ఉండాలి. వెన్న, నూనె తినాలి, వీటిలో డి విటమిన్ ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరలు తినాలి, వీటిలో ఇ విటమిన్ ఉంటుంది. గుండెపోటు ఎందుకు వస్తుంది? ప్రతి అవయవానికి రక్తం అందించే గుండెకి రక్తం అందకపోతే గుండెపోటు వస్తుంది. దీన్ని హార్ట్ అటాక్ అంటాం. గుండెపోటు వచ్చినట్లు ఈ విధంగా తెలుసుకోవచ్చు. సడన్ గా ఛాతీలో ఎడం వైపు నొప్పి వచ్చి, ఆ నొప్పి ఎడం చేతి వైపు నుంచి కిందకు గుంజినట్టు ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఛాతిలోకి ఆ నొప్పి గుంజుకుంటూ వస్తే ఛాతిలో బరువుగా ఉంటుంది, కడుపులో తిప్పినట్టు ఉంటుంది, వాంతి అవ్వచ్చు, వికారంగా ఉండొచ్చు, ఊపిరి పీల్చుకోవడానికి అవస్థపడాల్సి వస్తుంది, ఎక్కిళ్ళు రావచ్చు, సుహ తప్పి పడిపోవచ్చు. ఛాతిలో నొప్పి మెడకు, వెన్నుపోసుకు, కడుపులోకి పాకుతుంది. నాడి నెమ్మదిగా లేదా అతి ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేయించాలి. గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రతిరోజు పడగడుపున ఉసిరికాయ పొడి లేదా త్రిఫల చూర్ణం లేదా చవనప్రాస లేహ్యం తీసుకోవాలి. మంచినీళ్లు ఏ సమయంలో త్రాగరాదు. చారు, మజ్జిగ, పరమాన్నం తినేటప్పుడు మధ్యలో మంచినీరు తాగరాదు. దేవాలయం దగ్గర ఇల్లు ఎందుకుండరాదు? దేవాలయ దీపపు కాంతి గృహములోకి ప్రవేశించరాదు. దీపారాధన చేసే పద్ధతి ఏంటి? శివునికి ఎడం వైపున, విష్ణువుకు కుడివైపున దీపారాధన చేయాలి. ఎదురుగా ఏ దేవునికి ఎవరికి చేయరాదు. గదిలో దీపం ఎలా వెలిగించాలి? పడమర, దక్షిణ దిశలలో దీపాలు వెలిగించరాదు. ఇంట్లో దీపం ఎప్పుడు వెలిగించాలి? సూర్యాస్తపు సమయము నుండి సూర్యోదయం వరకు దీపం వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు ఎన్ని దీపాలు వెలిగించాలి? 2 జ్యోతులు అంటే 2 దీపాలు వెలిగించాలి. భోజనం చేయు కంచంలో పూజా ద్రవ్యములు ఉంచవచ్చా? ఉంచరాదు. గడిచిన రోజు కోసిన పువ్వులను పూజకు ఉపయోగించవచ్చా? వాసన లేని పూలను, గడిచిన రోజు కోసిన పూలను పూజకు ఉపయోగించరాదు. ఇద్దరు ఆడపిల్లలకు ఒకేసారి వివాహం చేయవచ్చా? చేయవచ్చు. ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయవచ్చా? చేయరాదు. కనీసం 6 మాసాల తేడాతో చెయ్యాలి. ఆడపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి? బేసి సంఖ్య పేర్లు పెట్టాలి. మగపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి? సరి సంఖ్య పేర్లు పెట్టాలి. నవరత్న ఉంగర ధారణ ఎవరికి శ్రేష్టం? అందరికి శ్రేష్టమే. నిద్ర లేవగానే ఎవరిని చూడాలి? భార్యను లేదా తనపై అత్యంత ప్రేమ గలవారిని చూడాలి, లేదా అద్దంలో ప్రతిబింబం ఎవరి ముఖం వారే చూసుకోవాలి, లేదా దేవుని పటం చూడాలి, లేదా కుడి అరచేయి చూడాలి. మా డాక్టర్ సాబ్ అయితే, నాయక్ అయితే వాళ్ళ అమ్మాయి ముఖమే చూస్తాడు. ఢిల్లీలో నా ఫ్రెండ్. వాస్తు గురించి తెలుసుకునేటప్పుడు యజమాని నామ నక్షత్రం సరిపోతుందా? సరిపోతుంది బలుపమ్మాయ్, జన్మ నక్షత్రంతో పనిలేదు. తూర్పు పల్లంగా ఉండి పశ్చిమం ఎత్తుగా ఉంటే ఏం జరుగుతుంది? యజమాని వంశాభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ పిల్లలు పుడతారు. నైరుతి ఎత్తుగా ఉండి ఈశాన్యం పల్లంగా ఉంటే ఏం జరుగుతుంది? సుఖశాంతులు కలుగుతాయి బాలిక. పడమర పల్లంగా ఉండి ఉత్తరం ఎత్తుగా ఉండి దక్షిణం పల్లంగా ఉంటే ఏం జరుగుతుంది?
ఆ ఇంట్లో ఆడవాళ్లు అనారోగ్యంతో ఉంటారు. దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉంటే ఏం జరుగుతుంది? అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ సైన్యం మెరక నైరుతి పల్లంగా ఉంటే ఏం జరుగుతుంది? క్షణక్షణం భయం కలుగుతుంది. ఇంటి చుట్టూ ఏ దిక్కులు ఎలా ఉండాలి? ఏ దిక్కులు ఎలా ఉన్నా ఈశాన్యం మాత్రం పల్లంగా ఉండాలి. ఇంటిలో గాని ఇంటి బయట గాని నీరు ఎటు పారాలి? ఈశాన్యానికి పారాలి. భోజనం ఏ దిక్కున కూర్చుని చేయాలి? తూర్పు దిక్కు లేదా ఉత్తరం ఉండి చేయాలి. మరుగుదొడ్లు ఏ దిక్కులో ఉండాలి? నైరుతి లేదా వాయువ్య ఆగ్నేయ దిశలో ఉండాలి. నిద్రించేటప్పుడు తల ఎటువైపున పెట్టాలి? సొంతిల్లైతేనేమో తూర్పు లేక దక్షిణ దిశంతో పెట్టాలి. పరాయింట్లో అద్దింట్లో అయితే పడమట దిశలో పెట్టాలి. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏమిటి? ప్రతిరోజు ఉదయం పరగడుపున 15 నిమిషాలు ఆయిల్ నోట్లో పెట్టుకుని పుక్కిలించాలి. ఆ నూనెని మింగరాదు. పుక్కిలించిన తర్వాత 3 సార్లు నోరు కడుక్కోవాలి. దీనివల్ల రోగాలు రావని చెప్పని చరక సంహిత అనే పుస్తకంలో ఆ పుస్తకం రాసిన చరకుడు చెప్పాడు. చరకుడు అంటే పెద్ద డాక్టర్ ఆయన. ఒకప్పుడు ఈ డాక్టర్లందరూ పుట్టక ముందు ఎప్పుడో మీ నాన్న, మీ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత పుట్టక ముందు చరకుడు ఉండేవాడు. ఆ చరకుడు రాసిన పుస్తకం చరక సంహిత. దాంట్లో చెప్పబడింది కాబట్టి రేపటి నుంచి నువ్వు, మీ ఆయన, మీ తమ్ముడు, మీ నాన్న, మీ అమ్మ అందరు కూడా ఆయిల్ పుల్లింగ్ చేయాలా? ఆయిల్ పుల్లింగ్ అంటే అర్థమైంది కదా అది. నమస్తే ప్రేక్షకులారా, నా పేరు హైదరాబాద్ హరిప్రసాద్. నేను ఈ చిట్కాల చిన్నోడు షార్ట్ ఫిల్మ్ లో నటించాను. ఈ చిట్కాలకు సమాధానాలు చెప్పాను. కొన్ని చోట్ల ఇవి సైంటిఫిక్ గా లేవు. ఏమైతే ఫైట్స్ మనం చూసి, రోప్ ఫైట్స్, కొండ మీద ఫైట్స్ చూసి వీటిని మనం అనుకరించకూడదని చెప్తూ ఉంటాం. అలాగే ఈ చిట్కాలు కూడా మీరు సైంటిఫిక్ గా ఉంటేనే అనుసరించండి, సైంటిఫిక్ గా లేకపోతే అనుసరించకండి, పాటించకండి. కేవలం మీ నవ్వు కోసం, మీ విజ్ఞానం కోసం మాత్రమే ఈ షార్ట్ ఫిల్మ్ తీయబడింది. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ లో ఉన్నవి పూర్తిగా శాస్త్రయుక్తంగా లేవు అనుకుంటే అనుసరించకండి. దయచేసి ఇది సినిమాగా చూసి, షార్ట్ ఫిల్మ్ గా చూసి మర్చిపోండి. అంతేగాని కేవలం వీటినే బేస్ చేసుకుని ఫలానా చిట్కాల చిన్నోడు షార్ట్ ఫిల్మ్ లో లఘు చిత్రంలో చెప్పారు కాబట్టి మేము పాటించాము, మాకు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పకండి. మీకు పదే పదే చెప్తున్నాను, ఈ చిట్కాలు మీరు పాటించాలంటే కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా కాదా అది తెలుసుకుని అప్పుడు మాత్రమే పాటించండి. మేము చెప్పేమని పాటించకండి. ప్రేక్షకులకి సహృదయంతో మీ హైదరాబాద్ హరిప్రసాద్.